కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. పరిపాలనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదన్నారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలున్నాయని తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు హరీష్ రావు. అయితే ఉమ్మడి ప్రాజెక్టు కేఆర్ఎంబి పరిధిలోకి వస్తుందని, అలా వెళ్తాయని వార్తలు కూడా వస్తున్నాయన్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ తమకు అప్పగించాలని తెలిపారు. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది, అంటే తెలంగాణ నష్టం జరుగుతుందని కదా అని, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంది, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబికి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబి 15 జూలై 2021 ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పాలని, కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం. మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి వీల్లేదు అని దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డ్ మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్, అటు కేఆర్ఎంబి అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఇక మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము, మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు. ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు, ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే పట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబి మీటింగ్లో, మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్, నంబర్ టూ ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు, అప్పుడు అడ్హాక్ బేసిస్లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు, కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి నంబర్ టూ. నంబర్ త్రీ మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 TMCని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందకి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది. ఆ ప్రకారంగా 264 TMCలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కు విడుదల చేసే విధంగా మీరు ఈ ఈ రూల్స్లో పెట్టండి. నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్, మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం అదేవిధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం. మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్
ఇచ్చినటువంటి కేడబ్ల్యూడీటీ వన్ అవార్డులో ఏం చెప్పారంటే, త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం 20% మాత్రమే మనము అకౌంట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 80% రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ 20% అనేది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం హైదరాబాద్ ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కట్టాము.